హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ సెటిల్ ఉన్నారందరూ సూపర్ ఉన్నారు అనుకుంటున్నాను ఓకే గైస్ ఈరోజు అయితే ఒక సూపర్ వీడియోనైతే తీసుకొని వచ్చాను ఒక్కసారి అయితే మీరైతే డెమోనైతే చూడండి గైస్ ఓకే గైస్ నేనైతే ఫుల్ సాంగ్ తోటైతే వీడియోని అయితే చూపించలేకపోతున్నాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే ఏ మనకి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే నేను ఫుల్ సాంగ్ వినాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే వినండి ఈ విధంగా మనమైతే వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తాను ప్లీజ్ వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి మధ్యలో ఎక్కడైతే స్కిప్ చేయకండి లెస్ వాచ్ ఇట్ ఓకే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే కైన్ మాస్టర్ అనే యాప్ ఉంటుంది కదా ఆ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సింపుల్గా ఈ బా యాప్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి అండ్ యాప్ ఓపెన్ చేసుకోకనే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది గైస్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా న్యూ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ అయితే చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకుని మీరు అయితే స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ సిక్స్టీన్ ఇస్టు నైన్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకొని ఓకే ఓపెన్ చేసుకోకుండా మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ పైన మీడియా బటన్ మీద క్లిక్ చేసుకోండి మీడియా బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మనకైతే గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ పైన ఇమేజ్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది గైస్ దాని మీద క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకోకుండా మనకు యాప్తో పాటు కొన్ని అయితే ఇమేజెస్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అవుతున్నాయి కదా ఓకే ఇందులో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ బ్లాక్ ఉంది కదా గైస్ ఈ బ్లాక్ అనేది క్లిక్ అయితే చేసుకోండి గైస్ ఓకే బ్లా బ్లాక్ అనేది ఇచ్చేసుకున్న తర్వాత కొంచెం అయితే వీడియో కొంతవరకు అయితే మీరైతే మూవ్ అయితే చేసుకోండి ఓకే సీతే ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ బటన్ మీద ఉంది లేయర్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి అండ్ ఇందులో వచ్చేసి ఏంటంటే స్టిక్కర్స్ అని కనిపిస్తుంది గైస్ ఈ స్టిక్కర్స్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకోండి మనకైతే ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి చాలామందికి అయితే ఈ ఆప్షన్స్ అయితే చూపించకపోవచ్చు కాబట్టి ఏం చేస్తారంటే స్టిక్కర్స్ పైన హోమ్ బటన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి క్లిక్ చేసుకోగానే మిమ్మల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోమంటుంది ఇక్కడ ఇవన్నీ నెంబర్ ఆఫ్ కనిపిస్తున్నాయి కదా యాక్షన్ ఇవన్నీ కనిపిస్తుంటాయి ఓ అయితే మీరైతే మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు గాయస్ ఓకే నేనైతే ఈ అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను ఇందులో వచ్చేసి అయితే ఒకటైతే యూజ్ అయితే చేస్తున్నాను ఇందులో వచ్చేసి ఫైర్ ఫైట్ అని కనిపిస్తుంది గైస్ ఈ అయితే యూజ్ అయితే చేసేద్దాం అండ్ ఇందులో వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ మనకైతే ఈ విధంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసి యూజ్ అయితే చేద్దాం సింపుల్గా అయితే మనమైతే ఇక్కడ ఇచ్చేసి ఇది వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనమైతే జూమ్ అయితే చేసుకుందాం గైస్ ఓకే సింపుల్గా ఈ విధంగా అయితే మొత్తం అయితే జూమ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బ్యాక్గ్రౌండ్ వరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అండ్ ఒకసారి ప్లే చేస్తారు చూసుకోండి మనకైతే ఈ విధంగా అయితే ఫైర్ వర్క్ అనేది వస్తుంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి మీడియా అని కనిపిస్తుంది కదా పైన ఆ మీడియా బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి గెస్ మీడియా బటన్ మీద క్లిక్ అయితే చేసుకొని ఈ యొక్క ఈ వీడియో ఉందిగా గైస్ ఈ వీడియోని నేను అయితే యాడ్ అయితే చేసుకున్నాను అండ్ ఈ వీడియోని ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే ఇప్పుడైతే చెప్తాను చూడండి ఈ వీడియో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే కొన్ని టూల్స్ అనేది వస్తాయి గైస్ ఓకే సింపుల్గా ఈ విధంగా టూల్స్ అనేది వస్తున్నాయి ఇందులో వచ్చేసి క్రాపింగ్ అని కనిపిస్తుంది కదా ఈ క్రాపింగ్ మీద బటన్ మీద క్లిక్ చేసుకొని ఓకే పై వర్క్ అయితే ఏ మనమైతే క్రాప్ చేసుకుందాం ఈ యొక్క టెక్స్ట్ అనేది వస్తుంటుంది కదా సాంగ్లో ఈ టెక్స్ట్ అనేది ఒక్కటి ఉంచేసుకోండి టెక్స్ట్ ఒక్కటి ఉంచేసుకొని ఓకే ఇది వచ్చేసి మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడైతే పెట్టుకోండి ఒకసారి నేను ప్లే చేస్తా చూడండి ఓకే మనకైతే ఈ విధంగా వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసుకుంటే అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వచ్చినాయి ఇక్కడ బ్లెండింగ్ అని కనిపిస్తుంది కదా బ్లెండింగ్ మీద క్లిక్ అయితే చేసుకోండి అండ్ బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో అయితే నేనైతే ఇక్కడ హార్డ్ లైట్ అని కనిపిస్తుంది కదా ఈ హార్డ్ లైట్ బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకున్నాను ఓకే హార్డ్ లైట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఓకే ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మళ్ళీ లేయర్ బటన్ మీద క్లిక్ చేసేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మీడియా బటన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి మీడియా బటన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అనేది ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని అయితే పెట్టుకోండి గైస్ నేను అది కూడా చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని నేను అయితే చూపించట్లేను ఓకే ఈ విధంగా అయితే మీరు కూడా మీ ఫోటోనైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకొని పెట్టుకోండి అయితే మీరు ఒక సైడ్ అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేస్తున్నాను ఫోటోని అండ్ ఒకసారి ఇప్పుడైతే ప్లే చేస్తాను చూడండి ఓకే ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే డన్ అయిపోయింది ఇది కూడా మనమైతే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఒకసారి ఇచ్చేసుకోండి ఎండ్ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే మళ్ళీ లేయర్ బటన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్స్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఫాగ్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా ఈ ఫాగ్ ఎఫెక్ట్ అనేది మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటే ఈ విధంగా ఉంటున్నాయి మీకు ఏ టైప్ ఫాగ్ కావాలంటే అదైతే ఉంటాయి ఇందులోనే ఓకే నేనైతే ఇందులో ఫోర్త్ వన్ ఆప్షన్ అయితే నేనైతే యూజ్ అయితే చేస్తున్నాను సింపుల్గా ఇదైతే జూమ్ చేసుకుంటున్నాను జూమ్ చేసుకొని ఒక కింద అయితే ఇక్కడైతే సెట్ అయితే చేశాను అండ్ ఒక్కసారి మీకు ప్లే చేసి చూపిస్తాను ఓకే ఈ విధంగా అయితే వస్తుంది మీరైతే అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క స్టిక్కర్ని అయితే మీరైతే వీడియో వరకు అయితే తీసుకొని బాగుండి గాస్ లాస్ట్ వచ్చేసి మళ్ళీ లేయర్ బటన్ మీద క్లిక్ చేసేయండి స్టిక్కర్స్లో క్లిక్ చేసేయండి అండ్ ఇవన్నీ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకొని పెట్టుకోండి గైస్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటేనే ఇవన్నీ ఆప్షన్స్ అయితే మీకైతే కనిపిస్తాయి లేకపోతే కనిపించవు అండ్ ఇక్కడ రెయిన్ ఎఫెక్ట్ కోసం అయితే నేనైతే ఒక ఎఫెక్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను సేమ్ ఇది రెయిన్ పడుతున్నట్టే ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అయితే మనమైతే యూజ్ అయితే చేస్తున్నాం కొంచెం అయితే జూమ్ చేసుకుందాం రెయిన్ ఎఫెక్ట్ని అండ్ ఇది కూడా మొత్తం అయితే వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చేసుకుందాం ఒకసారి అయితే జూ ప్లే చేసి చూస్తున్నాం చూడండి ఓకే ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లేయర్ బటన్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి అయితే వెళ్ళండి మీడియాలోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ మనకు సన్లైట్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి పిఎన్జి టైప్లో మనకైతే నెంబర్ ఆఫ్ ఉంటాయి అండ్ ఈ విధంగా అయితే సన్లైట్ ఇచ్చేసిన తర్వాత అండ్ ఇది వచ్చేసి ఈ కార్నర్లో సెట్ చేద్దాం దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఆ త్రీ డాట్స్ బటన్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అండ్ మీద క్లిక్ చేసేయండి అయితే బ్యాక్ అండ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయింది కదా ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది ఓకే ఇదైతే ఈ కార్నర్కి అయితే సెట్ అయితే చేసుకుందాం కొంచెం అయితే ఓకే గాయస్ ఈ విధంగా అయితే ఉంచేసిద్దాం ఉంచేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనమైతే వీడియో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మొత్తం ఇచ్చేసుకోవాలి అండ్ ఒక్కసారి అయితే మనకైతే చూసుకోండి సూపర్ ఈ విధంగా అయితే అయితే మీ ఫోటోని కూడా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ టూ త్రీ మినిట్స్లో అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకే నేను అప్లోడ్ చేసిన ఇవన్నీ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి గైస్ ఓకే గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందనుకున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదే కొత్త గౌరవను మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ డైలీ అయితే ఫాలో అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్